ప్రభువును వెల్లడిపరుస్తున్నాడు. కనుక మరి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని సన్నిధిని లేనివాడు ఈ లోకంలో అతను చాలా దురదృష్టవంతుడు అని దేవుని లేఖనం చెప్తుంది. నా మనస్సు ఏంటంటే దేవుని సన్నిధిలో ఆయన మనతో మాట్లాడతాడు కనుక మనము ఆయనకు ఏ రీతిగా ఉంటే మాట్లాడతాడా అని ఒక ఆలోచన తప్ప నాకు ఇంకా వేరేది లేదు. ఆయన కనపడకపోయినా దర్శనం రాకపోయినా నాలో ఓ తపనగా ఉండేది. ఈరోజు ప్రభు మాట్లాడలేదు మాట్లాడలేదని ఓ తపన, వేదన పడుతూ ఉండేవాడిని. నెక్స్ట్ దేవుడు మరలా సంతోషాన్ని నాకు దర్శనం ద్వారా కలగచేసేవాడు. ఈ రోజుకి నాతో మాట్లాడుతున్న ఆయన సన్నిధి నేను అనుభవిస్తూనే ఉన్నాను. కనుక ఆ అనుభవం కనుక నమ్మకమైన సేవకుడిగా పిల్లలు నన్ను పోరాడుతూ ఉండే సాతాను సమూహం ఉంటుంది కదండి, బాగా ప్రార్థన చేసే వాళ్ళ మీద పోరాటం ఉంటుంది సాతాను. కొన్ని కోట్ల శక్తులు వాడు భూమి మీద పడిపోయారు ప్రభువు యొక్క, ఎందుకంటే ఆయన రక్తం శక్తితో జయించి మరణం నుంచి తిరిగి లేచిన దేవుడు వాటికి బలము లేకుండా ఏం చేశాడు, వాటిని కింద పడవేశాడు. కనుక వాటిని మీరు భయపడొద్దు, మీ పాదాల కింద వాటిని నేను సిద్ధక కొడుతున్నాను అంటున్నాడు. మీ పాదాల కింద వాటిని సిద్ధక కొట్టిస్తున్నా, మీరు వాటికి భయపడద్దు. మీ నడుమునకు సత్యమనే దట్టి మాత్రము అది విడిచిపెట్టద్దు. సత్యంలో మీరు నిలబడండి, నిలబడితే తప్పకుండా మీరు విజయాన్ని చూడగలుగుతారు అనే వాక్యం నా హృదయాన్ని పట్టేసింది. సత్యాన్ని ఎప్పుడైతే మనం తృణీకరించామో, అమ్మగారు చెప్పారు రోమా పత్రికలో దేవుని కోపం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్తమైన భక్తిహీనత మీద దుర్నీతి మీదను దేవుని కోపం ఏం చేస్తారని పరలోకములో నుండి బయలుపరచబడుచున్నది. మా ఊరిదని కానీ మా బలమిదని కానీ అనుకోవద్దు. దేవుడు సన్నిధిని మనం కలిగి ఉంటే, సత్యము నీ నడుమునకు దట్టిగా ఉంటే, దేవుడు జీవము కలిగిన దేవుడని నీ మనస్సులో రూఢి అయితే, అపవాది తంత్రములను ఎదిరించడమే కాదు ఆ శక్తివంతమైన కార్యాలను నీవు లోకానికి చూపించగలుగుతావు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఈ సత్యాన్ని ఎవరైతే అడ్డగిస్తారో, ఈ సత్యానికి ఎవరైతే అడ్డంగా నిలబడతారో, దేవుడు అంటున్నాడు వారి మీద పరలోకములో నుండి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, దేవుని కోపము బయలుపరచబడుతున్నది. కనుక ఇక వారు ఆ కోపానికి తట్టుకోలేరు, ఆ కోపానికి ఎవరూ నిలబడలేరు, నిలబడే అవకాశమే లేదు. కనుక ఆ కోపం మన మీద రాకుండా ఉండాలంటే నీ మార్గాలు విడిచిపెట్టాలి. కనుక దేవుడు అంటున్నాడు, నీవు చేసే ప్రతి కీడు ఆలోచన, కనుక నీవు పోయే పాతాల ముందు ఆలోచనైన జ్ఞానమైన ఉపాయమైన నీకు అక్కడ దొరకదు. కనుక నీవు ఏం చేయాలి చెప్పండి, వెనక్కి తిరగాలి. నీవు పడక మీద ఉండగానే ఆయన స్వప్నంలో మాట్లాడతాడు, వాక్యంతో మాట్లాడతాడు. ఎందుకయ్యా నీ పొరుగువాడిని ఇలా ద్వేషిస్తున్నావు, నా కుమార్తె ఎందుకమ్మా నీవు పొరుగువాడిని ద్వేషిస్తున్నావు, అమ్మా ఎందుకమ్మా అయ్యా అని దైవజనుల మీద ఎందుకు మీరు మరి దీన్నిగా మీరందరూ కలిసి వెళుతున్నారు అని దేవుని లేఖనము గద్దించినప్పుడు వినకపోతే దేవుని కోపము గురైపోతాం. దేవునికి సోదరం, అనేక విషయాలు నేను చూశా, అనేక శిక్షలు కలిగిన వారిని చూశా, వారి గురించి బహిరంగంగా నేను మాట్లాడుతున్నా, వారు చెప్పిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి, మాట్లాడుతూనే ఉంటాం. ఆ సాక్ష్యాలు జీవము కలిగిని, వారు చెప్పి మర్చిపోవచ్చు కానీ అవి మాత్రము మరుపు రానివి మన జీవితంలో కార్యాలు. కనుక వాటిని మీరు తప్పుగా పట్టించుకుని తప్పు మార్గంలోనికి వెళ్ళొద్దు.
కనుగా వాయు అవి సాక్ష్యాలు మీ జీవితములో కార్యాలు చేసిన సాక్ష్యాలు దేవుడు మార్గములో తప్పు దారిలో తిరిగినప్పుడు దేవుడు మిమ్మల్ని శిక్షించినది మరొకరు ఆ మార్గములోనికి వెళ్ళకుండా మీరు సాక్షులుగా ఉన్నారు మీ సాక్ష్యం అంటే ఏంటి చెప్పండి సాక్ష్యం అంటే ఏమిటి అంటే మనము తప్పిపోయి శ్రమపడి మరలా తిరిగి ఆయన వద్దకు వచ్చిన తర్వాత అయ్యా మీరు మళ్ళా దానిలోకి వెళ్ళమని చెప్పడం కాదు ఈ మార్గంలోనికి మీరు వెళ్ళొద్దయ్యా ఈ మార్గము ఎంతో శ్రమకరమైనదని తెలియ చేయటమే సాక్ష్యం సాక్ష్యానికి అర్థం లేని సాక్ష్యాలు చెబుతున్నారు ఈరోజు సాక్ష్యం అర్థం లేదు కనుక జీవము కలిగిన దేవుడు సన్నిధిలో మీరు నిజమైన విశ్వాసైతే పౌరుషం కలిగి ఉండండి దేవుడు అంటున్నాడు పౌరుషం కలిగి ఉండండి బలవంతులై ఉండండి మీరు చేసే కార్యములు ప్రేమతో చేయండి అందుకే మన ప్రసంగిలో దేవుడు అక్కడ ప్రకటన గ్రంథం 3:3 నీవు ఎలాగూ ఉపదేశము పొందితివో ఎలాగూ నీవు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని నీవు గైకొనుచు మారు మనస్సు పొందుము నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే నీ వద్దకు నేను వచ్చెదను ఏ గడియలో నీ మీదకి వస్తానో నీకు తెలియనే తెలియదు అంటున్నాడు నువ్వు ఎలా ఉపదేశాన్ని పొందావు ఎలా రక్షించబడ్డావు ఈయన జీవము కలిగిన దేవుడిని ఎలా అంగీకరించావు దానికి సాక్ష్యం లేదా అని దేవుడు అడుగుతున్నాడు మరి ఆ విశ్వాసములోనే ఉన్నావా అలాగే మారు మనసు పొందున్నావా ఆ మొదటి క్రియలు మొదటి ప్రేమను కలుపుకున్నావా ఆ మొదటి ప్రేమలో నిలిసినట్లుగా నీ ప్రేమను కాసుకొని ఉన్నావా దేవుడు నిన్ను అడుగుతున్నాడు లేదా దేవుడు అంటున్నాడు ఇదిగో నేను దొంగవలే నీ మీదకి ఏ గడియలో వస్తానో అది నీకు తెలియని తెలియదు కనుక ఎందుకంటే నువ్వు దారి తప్పావని దేవుడు నిన్ను ఊరుకోడు కనుక శిక్షించక మానడాయని కనుకని ఉపదేశము పొంది రక్షణ పొంది దేవుడు శక్తివంతుడైన అయిన తర్వాత సత్యమును అడ్డగించి అడ్డదారుల్లో నువ్వు తిరుగుతున్నప్పుడు దేవుడు నిన్ను ఊరుకొని ఊరుకోడు అనేకులు అడ్డదారులు తొక్కుతున్నారు ఈ ప్రజలు కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుస్తున్నారు గనక వారి ప్రార్థన నేను అంగీకరించని అంగీకరించను అంటున్నాడు యెరెమియా గ్రంథములో యెహోవా ఈ ప్రజలతో ఈ మాటలను సెలవిస్తున్నాడు ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇష్టము కలిగిన వారు కనుక యెహోవా వారిని అంగీకరించడంట ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు వారి పాపములను బట్టి వారికి శిక్ష విధించక మానడు వాక్యం చదువుతావు ప్రార్థన చేస్తావు అందరితో కలిసి కావాలంటే ఫోన్లో మెసేజ్ని కూడా పెడతావు నువ్వు మారవు కానీ ఇంకా వేరే వాడికి పెడతావు కనుక నీవు మెసేజ్లు పెట్టుకో ఏమన్నా చేసుకో కానీ దేవుడు అన్నారు చెప్పండి నీ అర్థము లేకుండా తిరుగులాడే నీ ప్రవర్తన నీ ఆలోచన జాగ్రత్తగా చూసుకో దేవుడు నీ ప్రార్థన వింటల్లా నీ మాటలు వింటల్లా ప్రభువా ప్రభువా అని ఈ ప్రజలు నన్ను పిలుస్తున్నారే కానీ వారు నా మాటను బట్టి విని నడుచుకునేవారు కానీ కాదు కనుక చేదైన వేరు ఎవరిలోనైనా మెలిస్తే జాగ్రత్త మీరందరూ కూడా అపవిత్రులైపోతారు కనుక ఇలాంటి హెచ్చరికలే తండ్రి మనకు ఆయన ఆత్మీయ తండ్రి పరలోక రాజ్యములో దేవుని శక్తివంతమైన వాక్యాన్ని ఈ లోకానికి ఆత్మీయ నేత్రాలతో చూసి ఆయన మనకు ప్రకటించేవాడు మెలకువగా ఉండండి పౌరుషం కలిగి ఉండండి బలవంతులై ఉండండి మీరు చేసే కార్యములు ప్రేమతో చేయండి ఎందుకంటే సత్యమును అడ్డగించి మన ఇష్టానుసారముగా తిరిగే వారి మీద దేవుని కోపము పరలోకము నుండి దిగి వచ్చి రగులుకుంటుంది ఆయన కోపాన్ని రగిలించే వారిగా ఉంటామా చెప్పండి ప్రేమను పొందుకునే వారిగా ఉండాలి
అసలు ప్రార్థన అంటే మీకు తెలుసా ప్రార్థన మీరు అసలు ఎన్ని ఎంత టైం ప్రార్థన చేస్తున్నారు దయచేసి ప్రార్థన చేసిన వాళ్ళు నేను అంటున్నా చేయని వాళ్ళ గురించి సరి చేసుకోమని చెప్తున్నా కానీ విమర్శ చేస్తున్నా నేను ప్రార్థన మీరు దేవుని సన్నిధిలో ఎంత సమయాన్ని గడుపుతున్నారు దేవుని వాక్యము సత్యము మీలో నిలబడి ఉండాలి అంటే మీ ప్రవర్తన మారాలి అంటే మీ ఆలోచన సాతాను క్రీలు మీలో పోవాలి అంటే ప్రార్థన లేకపోతే నేను ఎన్ని సంవత్సరాలు సువార్త మీకు ప్రకటించిన మీ హృదయాలు మారనే మారవు కనుక మీరు భ్రష్టులుగానే తిరుగుతూనే ఉంటారు భ్రష్టులుగానే తిరుగుతుంటారు ఉపయోగం ఏంటి చెప్పండి కనుక అనేక మంది ప్రవర్తలు వచ్చారు అనేక మంది యాజకులు వచ్చారు అనేక మంది బోధించారు అనేక ఆశ్చర్య కార్యాలు చూచారు మీరు ఇంకా వినమల్లని వారిగానే ఉన్నారు సంతోషమా దేవునికి చెప్పండి మన వల్ల ఊరు మారాలి కానీ ఊరు మన గురించి ఏమవుతుంది చెప్పండి మనము ఎక్కడికి వెళితే ఆ ఊరు మారాలి కానీ ఆ ఊరి క్రియలు నేర్చుకోవడానికి కాదు మనం మన రక్షించండి ఈ లోకములో నుండి మిమ్మల్ని వేరు చేశాను దేవుడు అంటున్నాడు ఈ లోకములో మీకు శ్రమ కలుగుద్ది ఆయనను మీరు ధైర్యం తెచ్చుకొని నేను లోకాన్ని జయించా ఆ సాతాను క్రియలను జయించా పాపాన్ని శాపాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని నేను జయించా కనుక ఆ పాపాన్ని మీ పాదాల కింద వేశా శీఘ్రముగా చితక కొట్టడానికి శక్తి మీకు ఇచ్చాను అని ప్రభు తెలియపరుస్తున్నాడు కనుక ఈరోజు అలాంటి శక్తివంతమైన కార్యాలను చూసిన ఆయన బిడ్డలము మనం ప్రతిదానికి భయపడి ప్రతిదానికి అల్ప విశ్వాసులుగా ఉంటున్నామంటే దేవుని ప్రజలమా సాతాను ప్రజలమా మనం చెప్పండి కనుక మీకు ఎంతకాలం ఉంటామో నేను ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు కానీ జీవము కలిగిన దేవుని మందిరంలో ఏ రీతిగా మనం ఉండాలో ఏ రీతిగా నడుచుకోవాలో ఆ ప్రవర్తన ఎరిగిన వారిగా జీవించండి కనుక ఇక్కడ కన్ను మూస్తే అక్కడ పరలోకంలో వెళ్ళేలాగా ఉండాలి కానీ ఇక్కడ కన్ను మూస్తే నరకంలోకి వెళ్ళే గ్రూపులో మనం చేరకూడదని ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు ఈ లోకంలో శరీరులుగా ఉండగాని దేవుని పక్షముగా దేవుని ప్రజలుగా ఉండండి దేవుని సొత్తైన ప్రజలుగా ఉండండి దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించి చీకటిలో నుంచి తన ఆయన ఏం చేశారు చెప్పండి వెలుగు సంబంధులుగా ఉండటానికి వెలుగులోనికి పిలిచాడు మిమ్మల్ని మళ్ళా చీకటిలో తేలామన్ను చీకటిలో నుండి వెలుగు సంబంధులుగా ఉండటానికి వెలుగు సంబంధులుగా మిమ్మల్ని పిలిచాడు కనుక అయితే సదని అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని పూర్ణ అతిశయములను ప్రసరము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైనను యాజక సమూహమును సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలుగా మీరు ఉన్నారు ఉన్నారు ఒకప్పుడు మీరు ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలయితిరి ఒకప్పుడు మీరు ప్రజలుగా ఉండకప్పుడు దేవుని యొక్క ప్రజలయితిరి ప్రజలయ్యారు ఒకప్పుడు కనికరింపబడ ఒకప్పుడు మీ మీద కనికరం లేదు ఇప్పుడు కనికరింపబడుతున్నాం మనం ఆ ప్రేమ మీకు తెలుస్తుందా చెప్పండి ఈరోజు అనేకులు కరుణ భయంకరమైన ఈ వ్యాధి వల్ల భయపడిపోతున్నారు ఈ భూమి మీద ప్రతి మానవుడికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు మార్పు చెందాలి అని ఎంత ఘోర పాపికైనా దేవుడు మరొక అవకాశం ఇస్తాడు ఎందుకంటే వాడు పోయే పాతాళములోనికి వాడు వెళ్ళేటప్పుడు ఆలోచనైన జ్ఞానమైన ఉపాయమైన మరలా వాడికి అవకాశం లేనే లేదు కనుక ఆ అవకాశము ఇక్కడ ఉండగానే ఇస్తూ ఉంటాడు దేవుడు కనుక మనం ప్రార్థన తక్కువ వాళ్ళమని కానీ మన బలహీనమని కానీ మనం చింతపరుచుకునే అవసరం
అనగ సమయం అతనికి ఇచ్చినప్పుడు సమయం నీకు ఇచ్చినప్పుడు నాకు ఇచ్చినప్పుడు మనం జ్ఞానముతో సద్వినియోగం చేసుకోవాలి దేవుడు ఈ రోజు మీకు ఒక పని అప్పగించాడు అంటే ఈ పనిని నేను తప్ప ఎవరు లేరు నేను లేకపోతే ఇంతే అని అనుకోమాకండి నీవు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు నీవు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు కనుక నీ జన్మకి నీవు సార్థకం చేసుకోవడానికి ఈ పని నీకు అప్పగించాడు అనే విషయాన్ని జ్ఞానంతో నీవు ఆలోచించావనుకో అప్పుడు దేవుని శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది ఈ రోజు అలా కాదు నేను లేకపోతే మందిరం లేదు నేను లేకపోతే ఇది లేదు నేను లేకపోతే యాజకుడు లేదు అని నేను అనుకోవట్లేదు ఆయన వాగ్దానాలు నెరవేరుతూనే ఉంటాయి ఆత్మీయ తండ్రి వెళ్ళిపోయిన తర్వాత నన్ను దేవుడు బలపరిచి సాతాను అంటే భయం నాకు నిజంగా మీకు తెలియదు నేను ప్రార్థన చేస్తుంటే గడగడగడ ఒరిగిపోతా చూసినప్పుడు అయితే ఆత్మీయ తండ్రి నా యొద్దకు వచ్చి నన్ను బలపరిచి అన్నాడు నా కుమారుడా ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి ఒక కర్రోడు తీసుకుని కాలు మీద వేసి పట్ల నిలిచాడు ఎట్లా ఇరిసేయమన్నాడు ఇదేంటి పుల్ల విరిసినట్టుగా విరిచేయగలమా అంటే అప్పుడు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే సాతాను గంతులు వేసుకుంటూ పారిపోయింది సాతాను సమూహాలు వచ్చినాయి ఎంతో శోధించినాయి ఎంతో వేదన పడ్డాం ఆత్మశక్తిని మేము పొందుకున్నాం మన మధ్యలో అలాంటి దేవుడు మన మధ్యలో మనకు తోడయ్యండి ఈరోజు ఆయన జ్ఞాపకార్థాన్ని మన మధ్యలో సజీవులుగా ఉండి మనము ఇంకా బలహీనులుగా ఉంటే ఇంకా దేవుని సన్నిధిని విరుద్ధమైన కార్యాలు మన తలంపుల్లో ఉంటే ఇదే మనకు అనుకూల సమయము సరిదిద్దుకునమని దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు మెలకువగా ఉండండి బలవంతులై ఉండండి పౌరుషము కలిగిన వారిగా ఉండండి మీరు చేయు కార్యములు ప్రేమతో చేయండి ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం లాస్ట్ వచనాలండి ఎందుకంటే చాలా సమయం అయిపోయింది ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చెప్పండి మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను మీరు ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు ఎన్నడూ కూడా అన్యాయస్తుడు కాదంట ఎబ్రీలకు రాసిన పత్రికలో ఎవరంగా దేవుడు తెలియపరుస్తున్నాడు మీరు దేవునికి మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకా మీరు ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుసుటకు దేవుడు ఎన్నడూ అన్యాయస్తుడు కాదు నేను యాజకుడికి ఎంత చేశానయ్యా పగలు రాత్రి చాకరి చేశానయ్యా నేను అసలు గుర్తింపే లేదని నువ్వు అనుకుంటున్నావు ఆయన గుర్తిస్తే అవసరంలో దేవుడు నిన్ను గుర్తిస్తాడు సొలొమోను దగ్గర ఒక సేవకుడు ఉన్నాడని నమ్మకమైన వాడు యరొబాము అతను పని అప్పగిస్తే ఎంతో నమ్మకంగా పనిచేసేవాడంట అయితే సొలొమోను మాత్రం అతన్ని సేవకుడుగా గుర్తించాల అతను ఒక సైన్యాధిపతి అనమాట అన్ని పనులు చక్క పెట్టుకుని వచ్చి నమ్మకంగా చేస్తూ ఉండేవాడు అలాంటి వాణ్ణి మరి సొలొమోను గుర్తించినప్పుడు దేవుడు గుర్తించి అతన్ని తృణీకరించినప్పుడు దేవుడు అంటున్నాడు అతన్ని ఒక ప్రవర్తనను పంపించి ప్రవర్త వచ్చి అంటున్నాడు ఇదిగో సొలొమోనుకు నేను 12 గోత్రాలు మరి నేను రాజ్యాంగ అధికారాన్ని ఇచ్చాను కానీ అతను నన్ను మర్చిపోయాడు గుర్తించటలేదు నన్నే మర్చిపోయాడు నిన్ను మర్చిపోవడం పెద్ద లక్ష్యముంది కనుక నీవేం బాధపడవద్దు కనుక నేను నీకు 10 గోత్రాలు నీకు నేను ఇస్తున్నాను నేను నిన్ను రాజుగా చేస్తున్నాను అని చెప్పినప్పుడు భయపడ్డాడు అయ్యా నేను అర్హత లేని వాడిని నాలో ఏమి చూసి నువ్వు రాజ్యాంగ అధికారం ఇచ్చావు రాజుని అవ్వటానికి అధికారం ఇచ్చావంటే నేను నీలో ఉన్న సమర్థత చూసా నమ్మకమైన పనివాడిగా ఉన్నావు నమ్మకమైన పరిచర్య చేశావు
నన్ను సంతోషపరచావు దేవునికి స్తోత్రము లక్కనగా యెరూహామును రాజుగా చేసి నీ తరతరమును కూడా నీవు నమ్మకముగా ఉంటే నీ వంశమును మరి ఒకడు రాజుగా ఉంటాడు లేదా అతని వలె నీవు కూడా తృణీకరించబడతావు అని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తున్నాడు ఆ తర్వాత రాజు అయ్యాడు ఆయన దేవుని సన్నిధి శక్తిని పోగొట్టుకుని యెరూహాము భూమి మీద ఉన్న రాజులందరికంటే భయంకరమైన శాపాన్ని తెచ్చుకున్నాడు మొదటి వ్యక్తిగా ఉన్నాడు దేవునికి స్తోత్రమో అలా కనుక మనం అలా ఉండకూడదు కనుక దేవుడు అంటున్నాడు దేవుడు మీరు చేసిన పరిశీర్యకు దేవుడు ఆయన మరిచిపోవుటకు ఆయన ఎన్నడు న్యాయస్థుడు కాదు మీరు ఏది చేసినా మనుషులకు చేసినట్లు కాదు కానీ దేవునికి చేసినట్లుగా మీరు హృదయపూర్వకముగా ఏది చేసినా దేవునికి మీరు సేవ చేయండి సేవ చేయండి ప్రార్థన చేయండి కనుక మనకు మేలు చేసేవాళ్ళకే చేయాలని కాదు కీడు చేసేవాడిని అంటున్నాడు కనుక దేవుడు అన్ని విషయాలలో మీరు క్షమించే మనసు ఉన్నప్పుడు ఒకరికి కీడు చేయని తలంపు మీలో ఉన్నప్పుడు దేవుడు మీ పక్షాన ఉంటాడు నాన్నగారు ఇదే చెప్తూ ఉండేవారు కనుక అలాగే మనము కూడా ఇది నాన్నగారు చెబుతున్న మాటలు ఏంటంటే తండ్రి పరలోకములో దేవుడు మాట్లాడిన మాటలే ఆయన చెబుతూ ఉన్నారు అలాగే మీకు మేలు చేసిన వారిని మీరు ప్రేమించితే ఉపయోగం ఉంది మిమ్మల్ని శోభించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని దేవుని లేఖనము తెలియపరుస్తుంది దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మన ఎడల మన తండ్రి గారి ఆత్మీయ తండ్రి గారి ద్వారా అనేక విషయాలు అమ్మగారు తెలియపరిచారు అలాగే ఆయన లేఖనాలన్నీ కూడా మనం ఈరోజు కొన్ని జ్ఞానం చేసుకున్నాం అలాగే దేవుడు మనకిచ్చిన విషయాలలో ఏ రోజు పౌరుషం కలిగి ఉండండి బలవంతులై ఉండండి మీరు అన్ని విషయాల్లో మీ ప్రేమ ఎలా ఉండాలి చెప్పండి మీ ప్రేమ కలిగి ప్రేమ కలిగి ఉండండి దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు అంటున్నాడు సాతానుడు నీ పాదాల కింద చితక కొట్టి అధికారం నీకు ఇచ్చి ఉన్నాడని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయ వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు కూడి వచ్చిన సంఘస్థులందరికి నా వందనాలు నేను ఎలక్షన్ టైంలో నేను ఆ ఎలక్షన్ అయిన తెల్లారలే నేను కళ్ళు తిరిగి పడిపోయాను ఆ పడిపోయినప్పుడు అసలు అప్పుడే నేను అయిపోయి ఎవరు లేరు నన్ను చూపించేవాళ్ళు కూడా ఇంటి దగ్గర అప్పుడే నేను అయిపోయానని చాలా బాధపడ్డాను మరి అప్పటి నుంచి కూడా నాకు లైట్గా గుండెలోనే పోతుంది నేను అయ్యగారికి చెప్పాను చెప్పినప్పుడు అయ్యగారు స్కానింగ్ వేసి తీపిచ్చమ్మ గుండెకి మరి బలహీనంగా ఉందో ఏ విధంగా ఉందో తెలిసిద్ది కదా దాన్ని బట్టి టాబ్లెట్లు వాడుకోవచ్చని అయ్యగారు చెప్పారు చెప్పినప్పుడు నాకు నిజంగా భయం వేసింది భయం వేసి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఈసీ స్కానింగ్ కూడా తీపిచ్చాను తీపిచ్చినప్పుడు దాంట్లో కూడా ఏమి లేదు బ్లడ్ కొంచెం చిక్కబడుతుందమ్మా ఏమి లేదు టాబ్లెట్లు వాడు తగ్గిపోద్ది అన్నారు అప్పుడు కూడా వాడినా కానీ అసలుకి నాకు లైట్గా నొప్పి వస్తూ ఉండేది ఉండి ఉండి వస్తూ ఉండేదన్నమాట చాలా భయం వేసేది నేను ప్రార్థన చేసుకునేదాన్ని మరి ప్రార్థన చేసుకున్నప్పటికి కూడా కనీసం అయ్యగారికి చెప్పి మళ్ళీ తగ్గలేదా అలాగ ఉందన్నప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేసి ఏసు రక్తం బాటిల్ ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు మరి ఏసు రక్తం నేను వేసుకున్న కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా గుండెల్లో నొప్పి రాలేదు నాకు మరి నాకు తగ్గిపోయింది అన్నమాట మరి మా ఇంట్లో మొన్న ఆరాధన జరిగింది ఆరాధన జరగకముందు నాకు జ్వరం వచ్చింది మరి నాకు జ్వరం వచ్చినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే తగ్గింది అనుకున్నాను మళ్ళీ రిటర్న్ వచ్చింది రిటర్న్ వచ్చినప్పుడు మరి సూరంపల్లో మా మామయ్య గారు వాళ్ళ ఆవిడ చనిపోయింది డెంగ్యూ జ్వరం వచ్చి ఆ జ్వరంతోనే నేను అక్కడికి వెళ్ళాను నాకేమో జ్వరం తగ్గలే నీరసంగానే ఉంటున్నాను చూపించుకుంటే జ్వరం లేదన్నారు 2 రోజులు ఆగినాక మళ్ళీ వచ్చింది నాకు నాకు చాలా భయం వేసింది 2వ సారి వస్తాం అంటే మళ్ళీ టైఫాయిడ్ మలేరియా లేకపోతే డెంగ్యూ వస్తుంది కదా ఇసుపు జ్వరాలు వస్తున్నాయి అని నాకు చాలా భయం వేసింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నారు లాభం లేదమ్మా మరి రక్త బ్లడ్ టెస్టులు చేయించుకోవాల్సిందే మరి ఇలా వస్తుంది కదా తగ్గి అని చెప్పారు నాకు చాలా భయం వేసింది ప్రభువా నాకు ఏది ప్రభువా మరి గృహంలో ఆరాధన పెట్టుకుంటున్నాను
ప్రభు మరి ఆ టెస్టుల్లో మరి ఏ జ్వరం కూడా ఏది కూడా లేదని రావాలని నీ సన్నిధిలో నేను ఆల్ నైట్ ప్రేయర్ రోజు నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నేను అనుకున్నాను. ఆ భారతోనే నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నాను, ఆరాధన జరుగుద్దని. మరి రేపు ఆరాధన అనగా వాళ్ళు నాకు రిపోర్ట్లు వచ్చినప్పుడు ఏమీ లేదని డాక్టర్ గారు చెప్పారు, నాకు చాలా సంతోషం వేసింది. అప్పటి వరకు కూడా ఏమీ లేకుండా దేవుడు అప్పటి నుంచి ఆరాధన జరిగిన కాడి నుంచి నాకు నీరసం కూడా పోయింది, నేను శుభ్రంగా ఉన్నాను. మరి నా తల్లికి కూడా ఈ సన్నిధిలో క్యాన్సర్ పోయింది. మరి తల్లి లేని బిడ్డలు ఉండరు ప్రభు, మా అమ్మకు క్యాన్సర్ వచ్చిందని చాలా వేదన పడ్డాను. మరి అయ్యగారు ఇక్కడికి తీసుకురామ్మా, 7 వారాలు వస్తే మరి ఈ సన్నిధిలో క్యాన్సర్లు పోతున్నాయి, ఎన్నో వ్యాధులు పోతున్నాయి అని చెప్పినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ లాస్ట్ స్టేజీ అన్నమాట, క్యాన్సర్ ముదిరిపోయింది. మరి ఎందుకు ఇప్పుడు దాకా ఉంచారని మమ్మల్ని డాక్టర్ గారు తిట్టారు. తిట్టినప్పుడు నాకు చాలా ఈ సన్నిధిలో ఎన్నో వ్యాధులు పోతున్నాయి కదా మరి, నేను చాలా ధైర్యంతో ఉన్నాను. మరి ఆ క్షణంలోనే ఇక్కడికి వచ్చిన 3 వారాల్లోనే రిపోర్ట్లు మారిపోయినాయి అన్నమాట. నా తల్లి కూడా ఇక్కడ క్యాన్సర్ తగ్గింది, పూర్తి స్వస్థతతో మరి శుభ్రంగా ఉంటుందన్నమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.